ఆమ్ ఆద్మీ పార్టీ మంచిర్యాల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లును వ్యతిరేకిస్తూ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. ఈ బిల్లు కేవలం అంబానీ ఆదానీ కంపెనీ లాంటి కార్పొరేట్ శక్తులకే ఉపయోగకరంగా ఉంది తప్ప ఈ బిల్లు రైతుకు ఒక శాతం కూడా ఉపయోగకరంగా లేదు. రైతు చేసే కష్టాన్ని ఈరోజు బీజేపీ ప్రభుత్వం తీసుకెళ్లి అంబానీ ఆదానీ కంపెనీల మోచేతులలో పెట్టబోతుంది. దీన్ని ఆమ్ ఆద్మీ పార్టీగా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. కేవలం ఆమ్ ఆద్మీ పార్టీ అదే విధంగా విపక్ష పార్టీలే కాదు కేంద్ర ప్రభుత్వానికి బీజేపీకి మిత్రపక్షాలైనటువంటి అకాలీదల్ అదే విధంగా ఏఐడిఎంకే ఈ పార్టీలు కూడా ఈరోజు ఈ బిల్లును వ్యతిరేకిస్తున్న సందర్భాలు అదే విధంగా బీజేపీ సంపూర్ణంగా నమ్ముకునేటువంటి ఆర్ఎస్ఎస్ ఏదైతుందో ఏదైతే కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక బిల్లును తీసుకొచ్చిందో దాన్ని ఆమ్ ఆద్మీ పార్టీగా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ బిల్లు కేవలం అంబానీ ఆదానీ కంపెనీ లాంటి కార్పొరేట్ శక్తులకే ఉపయోగకరంగా ఉంది తప్ప ఈ బిల్లు రైతుకు ఒక శాత్మి పార్టీ ఎంపీ సంజయ్ సింగ్తో పాటుగా మిగతా ఏడుగురు ఎంపీలు పార్లమెంట్ నుండి సస్పెండ్ చేసిన సందర్భం అంటే మీరు ప్రశ్నిస్తే రాజ్యసభలో నుండి కూడా సస్పెండ్ చేస్తారా అని చెప్పేసి మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం. రాజ్యాంగబద్ధంగా నడుస్తుందా మీ పాలన, రాజరికంగా నడుస్తుందా అని కూడా మేము ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. ఒకటే చెప్తున్నాం, ఈ రైతు వ్యతిరేక బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలి. లేని పక్షాన రానున్న రోజుల్లో భారీ ఉద్యమాలు తలెత్తుతాయి. ఆ ఉద్యమాలన్నిటికీ కూడా కేంద్ర ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఏదైతే ఈ బిల్లును వ్యతిరేకించిన పార్టీలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటికీ మేము ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున సంపూర్ణంగా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. జై ఆమ్ ఆద్మీ పార్టీ. ఈరోజు దేశంలో ఒక నియతృత్వ పరిపాలన కొనసాగుతుంది, ఒక రాజరిక పరిపాలన కొనసాగుతుంది మోడీ గారి నేతృత్వంలో. మరి బీజేపీ ఏ క్షణాలనైతే మనం రెండోసారి మరి ఎన్నుకున్నామో మరి ఇది మన చావుకొచ్చిందా అని చెప్పేసి సందేహం రాక మానదు. ఎందుకంటే ఈరోజు మోడీ గారు మరి కార్పొరేట్ దిగ్జాలైనటువంటి అంబానీ అదానీ అటువంటి కంపెనీలకు కొమ్ము కాల్చడానికే మరి మోడీ గారు ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు వ్యతిరేక బిల్లును వెంటనే రద్దు చేయాలి, రద్దు చేయాలి. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు వ్యతిరేక బిల్లును వెంటనే రద్దు చేయాలి, రద్దు చేయాలి. శ్రమించుకోవాలి వ్యవసాయ బిల్లును వెంటనే.